అంబానీ కుటుంబం. అంబానీదే ఉందిరా, వ్యాపారం చేస్తాడు, అప్పులు చేస్తాడు, అధికార పార్టీతో దోస్తీ చేస్తాడు. కానీ మనదలా కాదు, బిందాస్ లైఫ్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మనల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. కేంద్రంలో పువ్వు గుర్తు పార్టీనే గణ్యా, రాష్ట్రంలో కాదుగా. నాకు పెన్షన్ నెలకి 2,250 రూపాయల చొప్పున సంవత్సరానికి 27,000 వస్తుంది. మీ అన్నకి బావకి పెట్టుబడి సాయం కింద 25,000, పిల్లల స్కూల్కి వెళ్తున్నారుగా. అమ్మఒడి పథకం కింద మీ అక్కకి 15,000, మీ వదినకి 15,000, మీ వదిన అంగన్వాడీ టీచర్ సంవత్సరానికి 138,000, మీ అక్క ఆశా వర్కర్ సంవత్సరానికి 120,000. ఇక మీ బావ గ్రామ వాలంటీర్ సంవత్సరానికి 60,000, అందరి సంపాదన కలిపితే సంవత్సరానికి 400,000, అంటే నెలకి 33,000 పైనే. పైగా ట్యాక్సులు కూడా కట్టాల్సిన పనిలేదు. టాగూర్లో చిరంజీవి కూడా ఈ రేంజ్ లో లెక్కలు చెప్పలా. చిరంజీవిదేముందరా, సినిమాలు చేసి సంపాదిస్తాడు, కానీ మనం దర్జాగా కూర్చుని సంపాదిస్తాం. ఓహో, మెగాస్టార్ కంటే మనమే గొప్పవాళ్ళన్నమాట. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్నట్టు మన సంపాదన ఇంకా అయిపోలేదు రోయ్. ఆహా, ఇంకా ఉందా? మన పొలానికి ఉచిత కరెంట్ ఇస్తారు, అవే వైర్లు ఇంటికి లాగితే కరెంటు బిల్లు ఉండదు. ఇంకా బియ్యం, ఉప్పు, పప్పు లాంటి నిత్యావసర వస్తువులు రేషన్ షాపులో ఇస్తారు. వీటికి తోడు సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగలకు ప్రత్యేక కానుకలు. అసలు రాజకీయ నాయకులు మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటుంటే పిచ్చోళ్ళ జాబ్ అంటావేంట్రా? అసలు జాబ్ చేయడం ఎంత కష్టమో తెలుసా నీకు? వాళ్ళిచ్చే అరాకురా జీతాలు, రెంటు, కరెంటు బిల్లు, నీ ఖర్చులు కూడా చాలవు. ఆఫీసుకి పోను 10 కిలోమీటర్లు, రాను 10 కిలోమీటర్లు, ట్రాఫిక్లో ఇబ్బంది పడాలి, దానికి తోడు పెట్రోల్కి డబ్బులు కావాలి, నీకా వంట రాదు, బయట కర్రీస్ బాగోవు. ఒకవేళ నువ్వు వంట నేర్చుకుంటే బియ్యం, పప్పులు, ఉప్పులు పంపాలి, అదొక బొక్క. అదే ఇక్కడే ఖాళీగా ఉంటే ఏ బొక్క లేకుండా నిరుద్యోగ భృతి కింద సంవత్సరానికి 30,000 వస్తాయి. ఇవన్నీ వదిలేసి నువ్వు జాబు కోసం సిటీకి వెళ్ళావనుకో, అవస్థలు పడాలి, జీతం చాలక అప్పులు చెయ్యాలి. ఆ అప్పులు తీర్చాలంటే నీ జీతం పెరగాలి, అది పెరుగుతుందో లేదో తెలియదు. కానీ ఇక్కడ అలా కాదు, ఏడాదికి ఒకసారి నా పెన్షన్ పెరుగుతుంది, 5 ఏళ్లకొకసారి అధికారం మారినప్పుడల్లా పథకాల డబ్బులు రెట్టింపవుతాయి, లక్షల్లో డబ్బులు. వాటిల్లో పెంపులు, ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. ఇప్పుడు చెప్పు, ఈ సుఖ జీవితాన్ని వదిలేసి సిటీకి వెళ్తావా? పోను నాయనా, పోను.